ఇంకొంతమందిలో చూస్తే కనుక ఓన్లీ ఫ్రంట్ లోనే బాలనీస్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంట బ్యాక్ సైడ్ అంతగా ఉండదు ఇంకొంతమందికి బ్యాక్ సైడ్ చాలా తక్కువగా ఉంటుంది అంటే చాలా పలచగా ఉంటుంది మిగతా అంత ఉండదు అంటే అలాంటి వాళ్ళకి ఎలా చేస్తారు అంటే హెయిర్ లాస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి ఏడు రకాలుగా ఉంటుంది క్లాసిఫికేషన్ చేసుకుంటే సెవెన్ టైప్స్గా ఉంటుంది బాల్నెస్ అనేది కొంతమందికి ఏంటంటే ముందు జుట్టు రాలిపోవటం కొంతమందికి ముందు బాగానే ఉంటుంది కానీ సైడ్ ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే పైన పలసబడిపోతూ ఉంటుంది కొంతమందికి ఏరియా చాలా పెద్దగా ఉంటుంది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి అంటే వచ్చిన తర్వాత అతన్ని నీట్గా ట్రైకోస్కోప్ ద్వారా ఎగ్జామిన్ చేసి ఎక్కడెక్కడ ఉంది బాల్డెస్ అనేది నీట్గా మార్కింగ్ మ్యాపింగ్ అంటారు దాన్ని మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఆ మ్యాపింగ్ చేసుకోవటం వల్ల ఏమైంది అంటే ఎన్ని ఫాలికల్స్ అవుతాయి అనేది ఒక క్లారిటీ వస్తుందండి మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఆ మ్యాప్ చేసుకున్న తర్వాత ఎన్ని ఫాలికల్స్ అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మన డోనార్ ఏరియా అంటాము అంటే మనం ఎక్కడి నుంచి అయితే హెయిర్ ఫాలికల్స్ని తీసుకుంటున్నామో దాన్ని డోనార్ ఏరియా అంటాము వెనక భాగం అనమాట మన తల వెనక భాగంలో నుంచి కావాల్సినన్ని ఫాలికల్స్ తీసుకుంటాం మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఫాలికల్స్ అనేది అవసరం అనేది తెలిసిపోతుంది దాని ప్రకారంగా వెనక భాగం డోనార్ ఏరియా నుంచి అన్ని అన్ని కావాల్సిన ఫాలికల్స్ తీసుకొని అది ఏ మ్యాపింగ్ చేసుకున్న ఏరియాలో మొత్తం ఆ ఫాలికల్స్ని ప్లేస్మెంట్ చేస్తారండి ఇట్ ఇస్ కాల్డ్ హైట్ ట్రాన్స్ప్లాంటేషన్ సో మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి మ్యాపింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఇండివిజువల్కి ఐదు వందల ఫాలికల్స్ ఒక పదిహేను వందల ఫాలికల్స్తో బాల్నెస్ కవర్ అయిపోయింది అని అంటే ఇంకొక ఇంకొక వ్యక్తికి అదే పదిహేను వందలతో అవుతుంది అని కూడా చెప్పలేము ఇంకా తక్కువ అవ్వచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు అది మ్యాపింగ్ చేసుకున్న తర్వాత కానీ ఐడెంటిఫై చేయలేము చాలామంది అంటారు నాకు ఎన్ని ఫాలికల్స్ అవుతారో అవసరం అవుతాయి అండి అని చెప్పేసి ఓవర్ ఫోన్ చెప్పమంటే చాలా కష్టం అండి అన్లెస్ అంటిల్ వీ డూ మ్యాపింగ్ థ్యాంక్ యూ